Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని యొక్క నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట అందరికి వందనాలండి. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 చదువుకుందామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే ఒక గొప్ప సాక్షి సమూహము మనతో ఈరోజు మాట్లాడుతుంది. అంటే మనకన్నా ఉన్నటువంటి భక్తులు ఏ వారి యొక్క జీవితాల్లో వాళ్ళు చేసినటువంటి కార్యాలను బట్టి, కష్టాలను బట్టి, ఈ యొక్క ప్రతి విధమైనటువంటి శ్రమలను బట్టి వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వారు అంటున్నారు, ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందు మేఘం వల్ల ఆవరించిందంట. అంటే ఒక మేఘం మనల్ని, ఒక క్లౌడ్ ఆవరించి ఉందంట. అయితే మనము ఎప్పుడైతే మనము ఆ క్లౌడ్ ఆవరించి ఏమంటుంది, మా వైపు చూడండి, అంటే మనకన్నా ముందు భూమి మీద మేము బ్రతికాము, మా జీవితంలో ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అయినప్పటికీ వాటన్నిటిని ఓడ్చుకొని గొప్ప గొప్ప వాటిని మేము సాధించాం కాబట్టి మీరు కూడా మేలు కలగబోతుంది, మీరు కూడా ఓడ్చుకోండి అని చెప్పి ఆ మేఘం అంట మనకు సైక్ చేస్తుందంట. హే, నువ్వెందుకు ఇదవుతున్నావు? చూడండి, ఈ మేఘం ఎలాగైతే ఆవరించి ఉందో, ఎలాగైతే మనకు చెప్తుంది ఇక్కడ అన్నాడు. ఈ సాక్షి సమూహం అంటే ఈ యొక్క ఏప్రిల్ రాసిన పత్రిక 11:1 చూసినట్లయితే అక్కడ హేబేలు మొదలుకొని చాలా మంది భక్తులు అక్కడ ఉన్నారు. వారి జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే వారు దేవుని కొరకు నిలబడ్డారు. వారు దేవుని కొరకు ఎన్నో కష్టాలు పడినా సరే ఓర్చుకున్నారు కాబట్టి పందెపు రంగంలో ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిలో దేవుడు నడిపించాడండి. హల్లెలూయా. అందుకే విశ్వాస వీరులు చిట్ట అంతా అక్కడ రాయబడి ఉంది. మనకంటే ముందు ఈ కష్టాలు ఎలాగైతే పడ్డారో ప్రతి విశ్వాసి కూడా కావాల్సింది ఓపికతో, ఓర్పుతో మనం సహించుకుని ఉంటే గనక, అదే మాట అన్నాడు, మీరు ఓపికతో ఓర్చుకుని మీరు ఉంటే గన అంటే మనము కనుక అలా జీవిస్తే కనుక విజయాన్ని దేవుడు మనకిస్తారంటండి. హల్లెలూయా. చాలామందికి పేషెన్స్ అనే మాట నచ్చదు, అంటే ఓర్పు, ఓర్చుకోవాలన్నటువంటి మాట మాత్రం నచ్చదు. ఎందుకంటే సమాజంలో ఓర్చుకోండి అనే మాట అంటే కనుక వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. త్వర త్వరగా కార్యాలు అయిపోవాలి, లేదా సన్నిధికి వచ్చినమ్మంటే వెంటనే కార్యం జరిగిపోవాలని అని అనుకుంటారు. మనం ఒక్కొక్కసారి మనకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి చాలా దేవుని సన్నిధికి వస్తున్నాను, దేవుళ్ళో ఉంటున్నాను, నా పరిస్థితి ఎందుకు ఇట్లా అయిపోయింది అని యొక్క అపవాది కూడా తొందర పెడతా ఉంటుంది.
అవునా కాదండి? మన జీవితంలో ఎటు చూసినా సరే మనకు పరిస్థితులు బాగోకపోతే ఏమంటుంది ఈ యొక్క అపవాది, శుభ్రం చచ్చిపోకూడదా, ఎంతకాలం ఈ కష్టాలు ఈ బాధలు ఈ ఇబ్బందులు చచ్చిపో అని అనుకుంటారు. కానీ మనకున్న కష్టాలను బట్టి మనకున్న సమస్యలను బట్టి ఒక్కొక్కసారి ఈ యొక్క శరీరం యొక్క ఆత్మ అనిపిస్తుంది, వయసు అయిపోతుంది, వివాహం కావట్లేదు, ఎంతో భక్తిగా చేస్తున్నాను, నిష్ఠగా చేస్తున్నాను, నేను ఎంత ఓర్చుకుని తట్టుకున్నా సరే నా జీవితంలో ఏది జరగట్లేదు అనుకుంటావు. కానీ ఓర్పునకు కర్త మన యేసయ్యండి. హల్లెలూయా. రోమాపత్రిక 15:5 ఆ మాట రాయబడి ఉంది. వయసును బట్టే మనకు వచ్చిన తొందరపాటు తనాన్ని బట్టో కానీ మన దేవుడు అన్నాడు మీరు ఓర్చుకోండి, ఎవరైతే ఓర్చుకుంటారో వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. చాలామంది అంటారు దేవుడు అనే మాట లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం అంటారు. అవునా కదండి? ఎంతకాలం అని ఓర్చుకుంటామండి? దేవుడు అనే మాట ఉంది కాబట్టి, దేవుడు ఉన్నాడు కాబట్టి, నీకు వచ్చిన కష్టాలు బట్టి మనం బ్రతికున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అంటండి, ఒక చిన్న బిడ్డ గాలిపటం ఎగరేస్తున్నాడంట. ఆ గాలిపటం ఎగరేస్తుంటే ఆ గాలిపటం ఎక్కడికో తన చేతిలో దారం పట్టుకున్నాడు. అయితే చాలా ఎత్తున ఆ గాలిపటం ఎగరేస్తున్నాడంట. ఈ యొక్క గాలిపటం అనుకుంటుందంట, ఆ యొక్క గాలిపటానికి చాలా అందంగా రింగులు తగిలిచ్చాడు, తోక తగిలిచ్చాడు, అన్ని చక్కగా చాలా అందంగా ఉందంట. అది చాలా ఎత్తు ప్రదేశంలో ఎగురుతూ ఉంటే ఈ గాలిపటం అనుకుందంట, వాడు కనుక దారం వదిలితే బాగుండు, శుభ్రంగా చక్క అయ్యో అక్కడ చూడు పైన నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుని చంద్రుని, ఇదే కనుక ఇంకా పైకి ఇంకా ఎగిరిపోతాను, ఆ వాటిని దాటి వెళ్ళిపోతాను అని అనుకుందంట. ఈలోపు ఆ పిల్లోడు దారం వదిలేశాడంట. దారం వదిలేసినమ్మటే ఆ యొక్క గాలిపటం మరి అనుకుంది కదా, దారం వదిలేసినమ్మటే అది ఎక్కి వెళ్ళిపోవాలి. అవునా కాదండి? ఆ సూర్యుని లేదా చంద్రుడిని లేకుంటే ఆ నక్షత్రాలు తాకి రావాలి. కానీ ఆ గాలిపటం పైనుండి డిమికిల్ డిమికిల్ కొట్టుకుంటా వచ్చి ఒక కరెంటు తీగ మీద పడిపోయిందంట. పడిపోతే అప్పుడు అనుకుంటుందంట, నేను ఎగురుతున్నాను కాబట్టి ఇంకెగరాలనుకున్నాను, కానీ ఎగిరేదే తెగిపోయింది అని చెప్పి అప్పుడు గాలిపటం అనుకుందంట. మనం కూడా ఎన్నెన్నో ఎగరాలనుకుంటాం. దేవుడు ఎగిరితే, దేవుడు మనల్ని ఎగిరిస్తేనే ఎగరగలమండి. హల్లెలూయా. ఆ దేవుడు ఉండబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎగురుకుంటా వస్తున్నాం. అవునండి. చాలామంది దేని బట్టో ఇదే కష్టాలను బట్టి బాధను బట్టి వారు అనుకుంటారు, అమ్మో నాకు గనక ఈ పరిస్థితులన్నీ బాగుంటే గనక నేను ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని. దేవుడు అనేటువంటి వ్యక్తి మనలో ఉన్నారు కాబట్టే, దేవుడు మనకున్నారు కాబట్టే మనం ఎన్ని సమస్యలు వస్తున్నా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మనం ఇలాగ నిలబడి ఉన్నామంటండి. హల్లెలూయా. దేవుడు నిన్ను పట్టుకున్నాడు, దేవుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టి మనం ఎగురుతున్నాం. అవునా కాదండి? ఎవరు మనకు మనం ఎగరగలమా? ఎగరలేము. ఆ పిల్లవాడి చేతిలో దారం పెట్టి ఎగరేస్తేనే అది ఎగిరింది. అది ఎప్పుడైతే తెగిపోయిందో డిమికీలు కొట్టుకుంటూ వచ్చింది. దేవుడు నిన్ను పట్టుకున్నాడు కాబట్టే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎగురుతానే ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు దేవుడు, ఓర్చుకోబిడ్డా, ఓర్చుకోబిడ్డా, నేను మరలా ఒక ఉన్నతమైన పరిస్థితిలో నడిపిస్తాను. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి చచ్చిపోవాలనుకుంటున్నామో అపవాది నీలో ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఏదైతే ఓర్చుకుంటావో ఆ ఓర్చుకుని మనం జీవించినప్పుడు విజయాన్ని దేవుడు మనకిస్తాడంటండి. హల్లెలూయా. ఓర్చుకుంటే కనుక మనకేం జరుగుతుందో మనకి చెప్తున్నాడు. మూడు విషయాలు ఈరోజు నేర్చుకుందాం. మనం ఓర్చుకుని మన యొక్క కష్టాలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులు బట్టి మనం ఓర్చుకొని దేవునికి ప్రథమ స్థానం ఇస్తేనంట దేవుడు మన విషయాల్లో కలగజేసుకుంటాడంట. ఓర్చుకుంటే ఏమైనా మేలు కలిగిద్దండి? నీ విషయంలో దేవుడు కలగజేసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి పక్షాన? ఓర్చుకున్న వారి పక్షాన్నే. కానీ దేవుడు సన్నిధికి ఎన్నో 10 సంవత్సరాలు బట్టి, 15 సంవత్సరాలు బట్టి వస్తున్నా నాకు ఏది కూడా మేలు కలగట్లేదంటే దేవుడు పట్టించుకోడు. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే ఓర్చుకుని మనం నిలబడినట్లయితే నీకు వచ్చిన కష్టాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఓర్చుకుని నిలబడ్డావు కాబట్టి నీ పక్షాన్ని నేను కలగజేసుకోబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము మన జీవితాల్లో ఎవరు కలగజేసుకుపోయినా పర్లేదు, కానీ దేవుడు మనకు కలగజేసుకోబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఈ యొక్క సంఖ్యాకాండము 12 మొదటి నుండి 2 చూసినట్లయితే దేవుడు కలగ చేసుకుంటే ఎలాగుంటుందో చెప్తున్నాడు. అక్కడ అక్కడ ఉన్న వ్యక్తిని చూసినట్లయితే మోషే ఏం చేశాడంటే ఒకసారి వివాహం చేసుకుని వచ్చేసాడు. వస్తే వెంటనే అక్కమును అన్న ఇద్దరు కూడా గొనుగుతూ ఉన్నారంట. మోషే
నువ్వెందుకు ఇలా చేసావని చెప్పి చాలా ఇష్టం వచ్చినట్టు అన్ని మాటలు మాట్లాడుతున్నారంట, కానీ మౌనంగా ఉన్నాడంట. ఈ మోషే దేవుడి విషయంలో అన్ని విషయాలు కూడా ఓర్చుకుని అలాగే ఉన్నాడంట. మోషే నువ్వు దర్శనాలు చూస్తావు, నీతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు కదా, నువ్వు చేసే పని ఏంటని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అక్క తమ్ముళ్ళు ఇద్దరు మా అక్క ఉన్న అన్న మాట్లాడుతుంట అలాగా మౌనంగా ఉన్నాడంట. అయితే ఈ యొక్క మోషేని తట్టుకోవటం ఓర్చుకోవటం దేవుడు చూశాడంట అండి. దేవుడు చూచి అన్నాడంట, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడంట. అహరోన్ మిర్యాం మీ ఇద్దరు రండి అని చెప్పి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి మోషేని అహరోన్ని ఈ యొక్క మిర్యామ్ని ముగ్గురిని పిలిచి ఇక వెంటనే అంటే అక్కడ రాయబడి ఉంది 12వ అధ్యాయంలో దేవుని సన్నిధి అక్కడ. అయితే అక్కడ గుడారంలోనికి పిలిచినప్పుడు వెంటనే ఇతనైతే ఓర్చుకుని నిలబడ్డాడు, కానీ దేవుడికి కోపం వచ్చిందంట. దేవుడు తట్టుకోలేక ఈ యొక్క మిర్యామ్కి వెంటనే కుష్టు కలిగిందంటండి. అదే కనుక మోషే అంతే మోషే గురించి అందుకే రాయండి, నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు ఓర్చుకునేటువంటి వ్యక్తిని దేవుడే బిరుదిచ్చాడండి. హల్లెలూయా హల్లెలూయా. వెంటనే మిర్యామ్కి కుష్టు వచ్చింది, ఇజ్రాయిల్ యొక్క ప్రయాణం కూడా కొంతకాలం ఆగిపోయింది. ఎందుకంటే మీకు చెప్తున్నాను, మోషే ఓర్చుకున్నాడు కాబట్టి దేవుడు కలగజేసుకున్నాడు. అనేక సార్లు మన జీవితాల్లో కూడా మాటల ద్వారా చేతల ద్వారా క్రియల ద్వారా లేనిపోయిన నిందల ద్వారా అవమానాల ద్వారా కలుగుతున్నప్పుడు ఏంటి ప్రభువా నా జీవితం ఇలాగ అయిపోయిందని నువ్వు మాట్లాడవచ్చు, కానీ నువ్వు మౌనంగా ఓర్చుకుని ఉంటే గనక దేవుడు కలగజేసుకుంటానంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఒక్కొక్కసారి ఉద్యోగంలో మాటలు పడాల్సి వస్తుంది, నువ్వు చేయలేని పనులు, లేదా కాలేజీలో కానీ, లేదా నీ కుటుంబంలో కానీ, లేదా నీ భర్త దగ్గర కానీ, లేదా నీ యొక్క భార్య దగ్గర కానీ నువ్వు మాట పడినప్పుడు నువ్వు ఓర్చుకుంటే గనక దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. అంతేకాకుండా మన విషయాల్లో దేవుడు కలగజేసుకుంటాడంట. హల్లెలూయా. దేవుడు కలగజేసుకుంటే ప్రతిదీ మన జీవితంలో దేవుడు కృప పొందుకుంటామండి. హల్లెలూయా. ఈ మోషే మౌనంగా ఉండి ఓర్చుకున్నాడు, ఎవరు కలగ చేసుకున్నారు? నీవు నేను పడుచున్న మాటలు నిందలు అవమానాలు దేవుడు చూడలేదా? నువ్వు ఓర్చుకుంటున్నావు, కానీ నీ పక్షాన దేవుడు కారించబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. నీవు నేను ఉన్నామన్న మాట ఎలాగైతే వాస్తవమో ఇక్కడ దేవుడి యొక్క సన్నిధి కూడా ఉన్నదన్న మాట కూడా వాస్తవమండి. హల్లెలూయా. దేవుని సమాజంలో దేవుడు ఉన్నారు, దైవముల మధ్య కూడా ఆయన ఉన్నారు. అందుకే అంటారు ఊరకయే నిలిచుండి చూడడి అంటున్నాడు. మన ఊరకన నిలబడి నేనే దేవుడు అని తెలుసుకోమని సెలవిచ్చినటువంటి దేవుడు ఈరోజు అంటున్నాడు, మీకు వచ్చినటువంటి నిందలను బట్టి అవమానాలను బట్టి భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి నువ్వు ఓర్చుకుంటున్నావు. ఈ రాత్రి దేవుడు అన్నాడు, నువ్వు ఓర్చుకుని నిలబడుతున్నావు, నీది ఏ విషయమైనా సరే నేను కలగజేసుకోబోతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇదే మన చర్చిలో ఇంకొక ఆమె ఉంది, ఒక సోదరి. ఆ సోదరి నిజంగా భయంకరమైనటువంటి బాధలు. ఎటువంటి బాధలు అంటే తనకి వివాహం అయిన తర్వాత తన యొక్క భర్త ఒక ఆమెను ఉంచుకున్నాడు, ఉంచుకుని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ మంది భయంకరమైన పరిస్థితి, నా భర్త నన్ను చూడలేదమ్మా, నాకేం చేయాలో తెలియదు, ఇంట్లో ఉన్నటువంటి పని ఆమెతో ఉంటున్నాడు, వాళ్ళిద్దరు కలిపి నేను చాలా బీభత్సం చేస్తున్నారని చెప్పి ఏడ్చింది. ఏడిస్తే నేను అన్నాను, అరే నేను అన్నా అమ్మ ఇంతగా చెప్పుకున్నావు బాధలు అను, చచ్చిపోతే బాగుండు పాస్టర్మ్మ గారు, ఇక ఏదైనా ఉరిపెట్టేసుకుందాం అని అనుకుంటున్నానంటే అట్లా వద్దు, మంచి రోజులు మీకు ఇవ్వకపోతే గనక దేవుడు ఎన్నో కార్యాలు మీ జీవితంలో చేశారు, దేవుడు ఉన్నాడు మీ పక్షాన, ఏ భర్త అయితే నేను బాధ పెడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే నేను చాలా నిందలు వేస్తూ అవమానిస్తూ నిన్ను చీచా అంటున్నాడో అదే భర్త నేను ప్రేమిస్తాడు, నువ్వు ఉండాలని నన్ను కోరుకుంటాడు అని చెప్పి ఆ సోదరితో చెప్పాను. అలాగే ఆ సోదరునికి, అమ్మ అయితే నేను చచ్చిపోను, ఎందుకంటే ఒక కుమార్తె ఆమెకి, ఆ కుమార్తె నేను కలిపి ఇద్దరం కలిపి ఏ నదిలోనే పడిపోయి చచ్చిపోతాం, లేదంటే ఏదైనా ఉరిపెట్టుకుని చచ్చిపోతాం అని ఏడ్చేది ఆ సోదరి. అలాగే ఆ రోజు రాత్రి ప్రభువా నువ్వు నాకుంటే చాలు, ఎందుకంటే ఇటు చూస్తే తల్లిదండ్రులు లేరు, ఒక అనాది, అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సోదరి దేవుణ్ణి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ భర్త ఎన్ని తిప్పలు పెడుతున్నా సరే ఎంతో కష్టాలు బాధలు తను హింసలు పెడుతున్నా సరే ఓర్చుకుని నిలబడింది. అదే భర్త ఆ యొక్క పని మనిషిగా ఉండి ఎంత హింసలు పెట్టిందో ఆ పని మనిషి ఒకరోజు అంట ఆ నెత్తి మీద కొట్టి వెళ్ళిపోయిందంట, ఆ తలకాయ రెండుగా పగిలిపోయి రక్తం కారిపోతా ఉంటే అప్పుడు అన్నాడంట, మొత్తం గుడ్డ చుట్టేసి హాస్పిటల్ తీసుకొచ్చింది అంత అన్నాడంట, అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నువ్వు తప్ప నాకెవరొద్దు, చచ్చిపోయే వరకు ఏ తప్పు నేను చేయనమ్మా, దయతో నన్ను క్షమించమ్మా అని భార్యను బతిమాలుకున్నాడంట అండి. హల్లెలూయా. ఈరోజు ఒక ఉన్నతమైన పరిస్థితిలో ఉండి ఆమె గీట్లోనే ఉంటాడు భర్త,
ఈరోజు అండి. నిజంగా దేవుడు అంతగా ఆమెను ఆశీర్వదించడానికి, ఆమెను ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఏ భర్త దగ్గర తన బాధలు పడిందో కష్టాలు పడిందో అదే భర్త ప్రేమించే వ్యక్తిగా దేవుడు చేశాడంటే ఆమె విషయంలో దేవుడు కలగజేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరు ఏడిపించినా సరే మనం దేవుడికి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు కలగజేసుకుంటాడు. హల్లెలూయా. నిజంగా తన యొక్క బిడ్డలు ఏడుస్తుంటే దేవుడు తట్టుకోలేంటండి. అంతేకాకుండా దేవుడు మనకి ఒకవేళ మనకు వచ్చిన బాధను బట్టి, ఇబ్బందులు బట్టి మనం కలెక్ట్ చేసుకుంటే ఏమైందండి, అక్కడికి వెళ్ళి చెడామట రెండు మాటలని గోలగోలు చేసి గందరగోళం చేసి అవునా, అక్కడేమైంది సౌండ్ ఎక్కువైపోద్ది, పెద్ద పెద్ద కేకలు ఎక్కువైపోతాయి అవునా, జనమంతా వచ్చి రౌండ్ వేసేస్తారు అవునా. మన ఏసయ్య కలగ చేసుకుంటే సౌండ్ తక్కువ రౌండ్ ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా, అవునా కాదండి. దేవుడు కలగ చేసుకోవాలి. మనుషులు కలగ చేసుకుంటే పెద్ద పెద్ద అరుపులు రంకులు సౌండ్ ఎక్కువైపోద్ది రౌండ్ ఎక్కువైపోద్ది అవునా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము మొట్టమొదటిగా ఓర్చుకుంటే కలిగేటువంటి మొట్టమొదటి ప్రయోజనం లేదా కలిగే మేలు ఇక్కడ సెలవిస్తున్నాడు. దేవుడు మన విషయాల్లో కలగ చేసుకుంటాడంట. హల్లెలూయా. రెండవదిగా రెండవ మాట చెప్పినట్టయితే దేవుని చిత్తం మన ఎడల నెరవేరుద్దంట. ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తమే మన ఎడల నెరవేరుతుంది. చాలామంది దేవుడి చిత్తం అండి, ఏది చిన్న పని అయినా దేవుడి చిత్తం అంటారు. కానీ దేవుడి చిత్తం వాళ్ళు అస్సలు చేయరు. దేవుడి చిత్తం అంటే ఈరోజు చాలామందికి ఆషామాష అయిపోయింది. నిజంగా దేవుని చిత్తం అంటే మన జీవితంలో దేవునికే మనం ప్రథమ స్థానం ఇచ్చి దేవుడు చెప్పిన మాటకు ప్రాధాన్యత ఇవ్వాలంట. అది ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:36 చూడండి. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై ఏంటండి, వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరుతుందంటే ఆయన చిత్తం అంటే మనకేం కావాలంటే ఓరిమి, అంటే ఓర్పు అవసరము. అందుకే ఓర్పు ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం కట్టబడిద్ది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు అవునా అండి. ఎన్నో కష్టాలు ఇబ్బందులు స్త్రీలకి చాలామందికి అవునా. మనము ఓరిమి మన అవసరం. దేవుడి చిత్తం, దేవుని ప్రణాళిక మనము తల్లి కడుపులో పడినమ్మటే దేవుడు ఎప్పుడైతే మనం పుడతామో మనము చనిపోయే డేట్ కూడా రాయబడిందంట చివరి దినం వరకు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి చిత్తం మన జీవితంలో జరగటానికి, ఆయన చిత్తం నెరవేర్చబడటానికి మనం ఓర్చుకోవాలంటండి. మనం ఓర్చుకుని నిలబడినప్పుడు దేవుడు అదే స్థలాల్లో దేవుడు మనల్ని దీవిస్తారంట. హల్లెలూయా. అందుకే యిర్మీయా గ్రంథము 18:6 6 చూసినట్లయితే అక్కడ యిర్మీయాకు దేవుని యొక్క వాక్ ప్రత్యక్షమే అంటది. యిర్మీయా నీవు కుమ్మరివాణి ఇంటికి వెళ్ళు, అక్కడ నేను చూపిస్తాను. కుమ్మరివాణి ఇంటికి వెళ్తే ఏం చేస్తాడండి, మట్టి ముద్దను తెచ్చి ఆ మట్టి ముద్దను అక్కడ వేసి అక్కడ చక్కగా ఒక రూపు తిద్దాలని, ఒక పాత్ర చేయాలని ఈ యొక్క కుమ్మరివాడు వెంటనే ఏం చేస్తాడు, అది చేస్తూ ఉండగా ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటుంది అవునండి. కానీ అది అందమైన రూపు వచ్చే వరకు దానికి వంపులు చేస్తాడు, సొంపులు చేస్తాడు, ఇంకా కొంచెం చక్కగా బాగా రావాలని దానికి నగిసి పెడతాడు. చాలా చక్కగా అది ఒక రూపు, ఒక పాత్రగా అయ్యే వరకు కూడా ఆ పాత్ర ఎప్పుడైతే వంపులు తెంపులు తిరిగినా అది ఒక విలువైన పాత్రగా మారుతుందండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఆ పాత్రను చేసినప్పుడు ఆ మట్టి సరిగ్గా చేయకపోతే ఏమైందండి, ఆ మట్టిని తెచ్చి అదే సారి మీద పెట్టి దాన్ని బాత్తా ఉండి ఇంత చక్కగా నేను వంపులు సొంపులు తిప్పేటువంటి మంచి పాత్ర చేయాలనుకున్నాను కానీ ఇది పనికి రావట్లేదని చెప్పి ఏదో ఒక పాత్ర చేసి పక్కన పడేస్తాడు అవునండి. మన దేవుడు కూడా ఈ భూమి మీద పడినప్పుడే మనల్ని వంపులు సొంపులు అంటే కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ పెట్టి వాటిలో ఓర్చుకుని నిలబడితే గనక దేవుడు మనల్ని తన చిత్తం మన పక్షాన్ని నెరవేరుస్తాడండి. హల్లెలూయా. నిన్ను ఒక విలువైన పాత్రగా చేస్తాడు. ఈ యొక్క విలువైన పాత్రను చేయాలనుకున్నాడు కానీ ఆ మట్టి ముద్ద సరిగ్గా రాలేదనుకుంటే ఏం చేస్తాడు, చిన్న చిన్న ప్రమిదలుగా చేసేస్తాడు. చిన్న ప్రమిదలు ఏమైతే 3 రోజులు అట్లా కాల్చేస్తారు, పేంట దప్ప మీద పడేస్తారు అవునా. చిన్న చిన్న ప్రమిదలు విలువనయా, కానీ విలువైన పాత్రగా చేసినప్పుడు వంపులు తిరిగిద్ది ఇట్ట తిరిగినా సరే అది ఎంత ఇదిగా చేసినా సరే ఆ విలువైన పాత్రకే చాలా ఎక్కువ ఖరీదండి. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక విలువైన పాత్రగా చేయాలనుకుంటే ఎప్పుడైతే మనం ఓర్చుకుంటామో దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడిద్దండి. హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక నిన్ను ఒక పెంట కుప్ప మీద నుండి మన పైకి లేవనెత్తాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. ఆ పెంట కుప్ప అనుభవంలో ఉండి మనమేమనుకుంటాం, ఈ పరిస్థితులను చూసి బాధలను చూసి మనం ఏమనుకుంటాం తెలుసా, ఇంకెప్పుడు మారతాయిలే నా రోజులు అనుకుంటాం. కానీ వాటి విషయం మనం ఓర్చు
నెరవేర్చబడితే దేవుని యొక్క ప్రణాళికే మన జీవితంలో నెరవేర్చబడింది అంట. మూడవదిగా చూసినట్లయితే మనం ఓర్చుకుంటే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడింది అంట. మనం ఓర్చుకుంటే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడింది. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక 6:13-14 చూసినట్లయితే అబ్రహాము చాలా ఓర్చుకున్నాడు. అవునండి, అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఎన్నో వాగ్దానం ఇచ్చాడు. కానీ ఈ యొక్క అబ్రహాం కంట ఎడార్లో నడవలసిన పరిస్థితి వచ్చింది. ఈ యొక్క అబ్రహాంకి దేవుడు ఏమైనా వాగ్దానం ఇచ్చాడు, నీకు ఒక అందమైన కుమారుని ఇస్తాను, నీకు వాగ్దాన పుత్రుడిని ఇస్తా అన్నాడు. కానీ ఎంతమంది హేళన చేసి ఉంటారు ఈ యొక్క అబ్రహాం. అబ్రహాం బయటకు వచ్చినాడు, అబ్రహమా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఏంటయ్యా నీ వయసు ఎంత అయిపోతుంది, కానీ నీ ఒక్క వాగ్దానం నెరవేర్లేదంటే అని ఉండొచ్చు. దేవుడు అబ్రహాంకి వాగ్దానంకి ఇచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు, ఎడారిలోనే నడిచాడా, భార్యని వేరే వాళ్ళకి అప్పగించాల్సి వచ్చింది, అంతేకాకుండా వృద్ధాప్య మందుండి ఆ ఇసుక తుప్పల మీద నడుస్తూ కూడా నా దేవుడు నా మాట ఇచ్చాడని ఓర్చుకుంటాను నిలబడ్డాడంటండి. హల్లెలూయా. పచ్చ పచ్చగా ఉన్నటువంటి అందమైనటువంటి ఆ ప్రదేశాన్ని లోతుకు అప్పగించి ఎడారిలో అతడు నడవలసి వచ్చింది, శత్రువులతో పోరాల్సి వచ్చింది. కానీ ఈ యొక్క అబ్రహాము వృద్ధాప్యములు ఎన్ని కష్టాలు పడినా ఆ వృద్ధాప్యములు ఓర్చుకుని నిలబడ్డాడు, ఒక మంచి వాగ్దాన పుత్రుని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు కూడా ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు, ఆ యొక్క వాగ్దానం నెరవేరకపోయేసరికి అన్ని వ్యతిరేకతలే. అవునండి, అన్ని వ్యతిరేకతలే. కానీ వాగ్దానమునిచ్చిన దేవుడు మళ్ళీ ఎప్పటికైనా సరే నిలబెట్టేవాడండి. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చాడు ఎవరికి? యోసేపుకి కూడా వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇస్తే ఏం జరిగిందండి? వాగ్దానం తీసుకున్నాడు, కానీ ఆ యొక్క వాగ్దానాన్ని పొందాడు, కానీ తీరా జరిగింది ఏమీ వచ్చింది, కలల రాయుడు వచ్చాడు అని చెప్పి అన్నదమ్ములు కొట్టి గోతిలో పడేస్తే. వాగ్దానం ఇచ్చి ఏం చేశాడు దేవుడు? ఒక ఉన్నత స్థాయిలో నేను నిలబెడతాన్నాడు, నువ్వు దేశానికి ప్రధానం అవుతాన్నాడు. అన్నీ చేసిన ఇక్కడ ఏమీ లేదు, గోతిలో పడ్డాడు, ఈ యొక్క అన్నల చేత చంపబడ్డాడు, చంపడానికి కూడా అంత ఇదిగా కొట్టి పడేశారు. కానీ దేవుని యొక్క వాగ్దానం మాత్రం ఆయన పట్ల నెరవేర్చుకుంది. ఎప్పుడు ఓర్చుకుంటేనే. హల్లెలూయా. నువ్వు నేను ఓర్చుకుంటే దేవుడు మన జీవితంలో ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడండి. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు దేవుడి సన్నిధిలో పొందుకున్నప్పుడు అన్నీ వ్యతిరేకతలే, అన్నీ ఇబ్బందులే. చచ్చిపోతే బాగుండు, నేను దేవుడిని అడిగేదని నన్ను చంపి అయిన కూడా ఏడ్చిన దినాలు ఉన్నాయి. కానీ నా దేవుడు నమ్మదైనటువంటి దేవుడు. ఓర్చుకుని నిలబడినప్పుడు దేవుని యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేర్చిందండి. హల్లెలూయా. ఈ యొక్క అన్ని బాధలు కష్టాలే పడ్డాను, కానీ అన్నీ ఓర్చుకున్నాను, కానీ అన్నీ కూర్చుకున్నాను ఈరోజు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నువ్వు బాధలు పడి ఇబ్బందులు పడుతున్నాయేమో, అయితే దేవుడు నీ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే రోజు దగ్గర పడింది. హల్లెలూయా. నువ్వు ఓర్చుకుని నిలబెట్టితే ఖచ్చితంగా ఏ యొక్క వాగ్దానం ఇచ్చాడో దేవుడు ఆ యొక్క వాగ్దానం నెరవేరుస్తాడండి. హల్లెలూయా. చాలామందికి 31st night వాగ్దానం వస్తుంది, కానీ ఆ రోజు మొదలుకొని ఈ క్షణం వరకు వాగ్దానానికి అన్ని వ్యతిరేకతలు జరుగుతున్నాయేమో. కానీ వాగ్దానమునిచ్చిన దేవుడు నమ్మదైనటువంటి దేవుడు అండి. హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానాన్ని మనము నమ్మి ఓర్చుకుని నిలబడినట్లేదు, వాగ్దానం ఇచ్చిన దేవుడే మనల్ని ఆ స్థితిలో నిలబెడతాడండి. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, బాధలు పడ్డాను, కానీ నా దేవుడు ఏమన్నాడండి? పోషిస్తాను, నిన్ను నేను ఉన్నతంగా దీవిస్తాను, అనేక మంది జనానికి తల్లిగా నిలబెడతాను అన్నాడు. కానీ అన్ని కష్టాలు, ఇబ్బందులు పడ్డాను, ఓర్చుకున్నాను, నిలబడ్డాను ఆ యొక్క బాధలో, కష్టాలు. ఎందుకంటే మనుషుల మాట కాదు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నన్ను పోషిస్తానన్నాడు, ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతానన్నాడు. నా దేవుడు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నా సరే దేవుని యొక్క వాగ్దానాన్ని నేను నమ్మాను, ఒక ఉన్నతమైన పరిస్థితిలో నా దేవుడు నన్ను నిలబెట్టాడండి. హల్లెలూయా. ఎన్నో భయంకరమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు. నిక్బాబు చిన్నపిల్లోడు, కనీసం ఆ పిల్లోడికి నిక్బాబుకి దాదాపు 30 motions అయిపోతాయి, ఒక 5,000 రూపాయలు నాకు ఎక్కడ అప్పు పుట్టలేదు. కానీ నా దేవుడు అన్నాడు, నేను పోషిస్తాను, ఉన్నతంగా దీవిస్తాను. దేవుని ఇచ్చిన వాగ్దానం ఆ మాట. కానీ ఏంటి ప్రభువా, నా కుమారుడికి ఒక 5,000 రూపాయలు కూడా నాకు ఎక్కడ పుట్టట్లేదు, మేమిద్దరం కూడా ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, ఏం చేయాలి అని చెప్పి మేము ఇద్దరం ఏడ్చాం. కానీ ఆ సమయంలో దేవుని పాదాలు పట్టుకుని దేవుణ్ణి ప్రతి మాలుకున్నాను, నేను ఓర్చుకునే శక్తి నాకు ఇవ్వండి అయ్యా. ఒక్కోసారి అనిపించి చచ్చిపోదాం అనిపించేది నా పరిస్థితులను బట్టి, నాకు వచ్చిన బాధలను బట్టి, నాకు వచ్చిన అవమానాలను బట్టి, నిందలను బట్టి, ఇక చచ్చిపోతే బాగుండు అనుకునేదాన్ని. కానీ ఎప్పటికప్పుడు బలపరుచుకుని నా దేవుడు నన్ను దీవిస్తాడు, పరిస్థితిని మారుస్తాడని. ఈరోజు ఒక 5 లక్షల రూపాయలు అవసరమైన నా దేవుడు నాకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ కుమారుడు ఏమైపోతాడని బాధపడ్డాను, ఏడ్చాను. కానీ ఈరోజు అనేక మందికి, దేవుని ప్రజలకు, అన్ని జనానికి వాక్యం చెప్పేటువంటి వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుడు మన జీవితంలో కలగ చేసుకుంటే మొట్టమొదటిగా మనకు కలిగేటువంటి మేలు
ఏంటండి, మనం ఓడ్చుకుని నిలబడితే మన జీవితం పక్షాన, మన కుటుంబ పక్షాన, మన బిడ్డల పక్షాన దేవుడు కలగ చేసుకుంటాడు. ఎవరు కలగ చేసుకోవాలి? ఈరోజు దేవుడు కలగ చేసుకుంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, నువ్వు ఊహించిన కార్యాలు దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. రెండవదిగా ఓడ్చుకుని నిలబడితే కనుక దేవుని యొక్క చిత్తమే మన జీవితంలో జరిగింది. దేవుని ప్రణాళిక వేలు, నువ్వు అనుకోవచ్చు నువ్వు కొంచెంగా ఆలోచించు, కానీ దేవుని ప్రణాళిక నీ ఎందు నీకు బిడల ఎళ్ళ నీ కుటుంబం వెళ్ళ గొప్ప ప్రణాళిక నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. మనం ఓడ్చుకుని నిలబడితే దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా ఓర్చుకుని నిలబడితే మన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నిరంతరము మన జీవితాలు అద్భుతాలు చేయబోతున్నారు. నువ్వు ఏ గోలుకైతే నువ్వు వెళ్ళాలని దేవుడు అనుకున్నాడు, దేవుడు తలంచుకున్నాడు, అదే స్థితిలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. యోసేపును దేవుడు ఉన్నతమైన పరిస్థితిలో ఉంచాడు. అవునండి, ఎన్నో నా బ్రతుకులో దేవుడు చేశాడు. ఈ రాత్రి మీకు చెప్తున్నాను, ఎన్నో కష్టాలు, ఎన్నో భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు పడ్డాను. ఇక నేను చచ్చిపోతే బాగుండు, నన్ను చంపే అని ప్రార్థన చేసిన దినాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే ప్రభువా, నా కడుపు నిండా అన్నం పెట్టి నేనేం అడగను, నేను నా భర్త బిడ్డ బాగుంటే చాలని చెప్పి ఓడ్చుకుండేదాన్ని. చాలా నా యొక్క నాకున్నటువంటి బాధ వేదన అంతా కూడా దేవుని సందులో ఒక పిచ్చిదానిలాగా ఏడ్చేదాన్ని, తల బాదుకుని దేవుడి దగ్గర ఏడ్చుకుండేదాన్ని, ఇటు తల్లిదండ్రులు చెప్పుకుండేదాన్ని కాదు, తోడబుట్టిన వారని ఎవరికి చెప్పుకోలేదు. కానీ దేవుడి సందులో నిలబడ్డాను. దేవుడు నా జీవితంలో ఎంతో ఆశ్చర్యరీతిగా దేవుడు దీవించారు, నా పరిస్థితిని మార్చారు. ఎందుకంటే దేవుని ప్రణాళిక, దేవుడి చిత్తమే మన జీవితంలో జరిగిద్దండి. హల్లెలూయా. ఈనాడు పాస్టర్మ్మ గారు కారులో తిరుగుతుంది, ఖరీదైన శారీ కట్టుకుని తిరిగిద్ది అనుకుంటారే. డొక్కు సైకిల్ మీద కూడా వెళ్ళిన దినాలు నాకు బాగా గుర్తు. రెండు ముక్కలు చీర కట్టుకుని అదే సంతోషంగా ఉన్నాను. కానీ అదే దినాల్లో నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా పరిస్థితి మారిద్దని ఆనందంతో సంతోషంతో ఉన్నాను. కానీ అదే స్థితిలో నా భర్త వద్దు, లేదు నా కుటుంబం వద్దు, లేదు ఈ శ్రమలు నేను తట్టుకోలేను అని ఆనాడు వదిలి వెళ్ళిపోతే ఈరోజు ఈ స్థితి నాకు ఉండేది కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనం అనుభవిస్తున్న బాధలు కష్టాలు దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా నీ ఏడుపు దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంతో కృంగిపోతున్నావు మానసికంగా, ఎంతగాని ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నాయేమో, కానీ నువ్వు కుమిలిపోతున్నటువంటి బాధ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనకు మంచి రోజులు రావాలంటే మనం ఓడ్చుకోవాలి, ఓపికతో దేవుని వైపు చూడాలి. మనం ఓడ్చుకుంటే మన దేవుడు మన పక్షాన నిలబడి మన పక్షాన యుద్ధం చేసి మనకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి కృప ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికి ఇచ్చునుగాక. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెథెస్దా మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పడమట్లో, గురువారం
చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.